Sonte Limpa.
చేసుకోవట్లేదు, కానీ ఇప్పుడు అడగకుండానే మీ పర్ఫార్మెన్స్ చూసి ఆటోమేటిక్గా క్లాప్స్ వచ్చేసాయి. అండ్ నిజంగా ఎవరైనా సరే ఒకసారి ఆల్ రౌండర్ అండి ఇక్కడ మీరు. సో నాకు తెలిసి మ్యారేజ్ ఎప్పుడు సార్కి డ్యాన్స్ చేసి ఆయన ఇంప్రెస్ చేస్తుంటారు, చిన్నప్పటి నుంచి స్టడీస్ తోటి మీ పేరెంట్స్ ఇంప్రెస్ చేస్తుంటారు, కానీ ఇప్పుడు మాత్రం ఈ డ్యాన్స్ తోటి ఇంకా రుద్రాన్ష్ లైఫ్ టైం మీ హీరో ఎవరు మీ హీరోయిన్ ఎవరు అంటే మా మదర్ ఫాదర్ అని చెప్పేస్తారు. స్పందన్ సార్ ఒకసారి స్టేజ్ పైకి రావాల్సిందిగా కోరుకుంటున్నాము. కాదు, ఎన్ని డేస్ ప్రాక్టీస్ చేశారు? వన్ డే ప్రాక్టీస్ చేసి చూసారా అండి? ఒక మంచి కొరియోగ్రాఫర్ కూడా ఇంత బాగా డ్యాన్స్ చేయలేరేమో నాకు తెలిసి. మీరు అక్కడ కూర్చొని అంటే ఇలా ఒక కన్ను రెప్ప పడితే ఎక్కడ డ్యాన్స్ మిస్ అవుతానా అని చెప్పేసి అలాగే చూస్తున్నారు, మీకు ఎలా అనిపించింది? ఇంట్లో కూడా ఎప్పుడు ఇలాగే ఉంటారు, ఇంత హైపర్ యాక్టివ్గా ఉంటారు? ఆయన ఏది అడిగినా మ్యారేజ్ అరేంజ్డ్ మ్యారేజ్? అవునా అండి, నిజమేనా? స్ఫూర్తి గారు, ప్రియాంక గారు మీరే చెప్పాలి, లవ్ మ్యారేజే అరేంజ్డ్ మ్యారేజా? అరేంజ్డ్ మ్యారేజ్ అయినా ఓకే. సో ఫస్ట్ పెళ్లి చూపులకు వెళ్ళగానే తనని చూడగానే తనే మీ లైఫ్ పార్ట్నర్ అని మీకు ఎందుకు అనిపించింది? టోటల్గా ఈ రోజు ఈవెంట్ 10:39, 10:40 కంప్లీట్ అయిపోయింది అనమాట. మేము 6:00 వచ్చాము, ఐ థింక్ 5:40, 4:40, 4:49. ఓకే ఫ్రెండ్స్, చూసారు కదా యాంకరింగ్ అంటే అంత ఆషామాషా కాదు, అంత ఈజీ కూడా కాదు. ఎందుకంటే ఈరోజు ఇక్కడ ఒకటి కాదు రెండు కాదు, మన రుద్రాంశ్ది 5th బర్త్డే సెలబ్రేషన్స్లో భాగంగా ఒక యాంకర్గా నేనైతే ఎంటర్ చేశానని చూశారు. సో కంప్లీట్గా టోటల్ ఈవెంట్ అంటే 5:40 నుంచి ఇప్పుడు వరకు మేమైతే అంటే కంప్లీట్గా వీడియో తీయడం అనేది అయితే జరగదు, కానీ కట్టే కొట్టే పిక్చర్ లాగా షార్ట్ అండ్ స్వీట్గా మీ అందరికీ ఒక వీడియో అయితే అందజేశాను. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ సో మచ్.